కంపెనీ ఇవిడ ఇరగదీస్తుంది డాన్స్ ఆ చూశాక ఎవరైనా అవ్వాల్సింది ఆవిడ ఫ్యాన్ మీ యూత్ ని ఉర్రూతలుగించడానికి మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ తో వచ్చేస్తుంది చందని పూజ గదిలో కూర్చోబెట్టేవాడు మాకొద్దు బికిని వేసి బీచ్ లో వదిలేసేవాడు కాపాలి
పెర్ఫార్మెన్స్ మాటలు లేవు కదా, స్టూడెంట్స్ అందరూ చెలరైపోయారు సార్, రత్త రత్త చేశారు. ఓకేనా సార్? ఇదే సార్ మాకు కావాల్సింది. చాందిని ఏ ఊరు? పాలకొల్లు దగ్గర మాట్లాడారు సార్. పాలకొల్లు అంటే మామూలు విషయం కదమ్మా, ఆ వాటర్ కొద్దిగా నువ్వు కూడా తాగినట్టున్నావు. శ్రీదేవి, అసలు శ్రీదేవి దొరికేసిందిరా నాకు. అప్పుడే నెంబర్ చేసుకున్నావా? ఏయ్ అది కాదురా, నా సినిమా హీరోయిన్ దొరికేసిందని చెప్తున్నారా? ఊరుకో, నీ పక్కన ఆ హీరోయిన్ ఏంటి? హీరోయిన్ పక్కన హీరోలా ఉండాలంటే ఒక లెవెల్ ఉండాలి, ఒక అందం ఉండాలి. ఇదేంటండి రెండు సార్లు ఆన్ చేసుకుంది? ఒకటి నీ డైలాగ్ కి, రెండోది నీ మొహానికి. మామూలుగా ఉండదు, మీకు తెలియదు అనుకుంటా. చెప్పండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏం చేయమంటారు? కవిత చెప్పమంటారా? అలాగా డాన్స్ వేస్తారా? ఎందుకు చేయలేడు, చేస్తాడు. ఆడికున్న పొట్ట ఎవరికి లేదు. ఏదో బాత్రూమ్ లో రెండు సబ్బులు మేసి కాలేజ్ జారినట్టు అట్ట జారేదమ్మా. నేను స్టెప్పెత్తే జారేది సబ్బు కాదమ్మా. చూడు పడుకో, ఆ కాలు పడుకో. స్లోగా 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 అయిపోయింది అంతే. ఏదో గాజు సౌండ్ వచ్చిందేంటి? పగిలింది గాజు కాదు. ఇప్పుడు అర్థమైందా డాన్సర్ కష్టాలు ఎలా ఉంటాయో? చాలా బాగా చేశారండి. అలి గారు ఇంత గొప్ప డాన్సర్, నిజంగా మంచి కళాకారిని, ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈవిడ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఆవిడ మాటల్లోనే విందాం. నేను ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబెట్టి డాన్స్ చేయించారు కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత మనోజ్ మాస్టర్, డ్యాన్స్ మాస్టర్, ఆయన చాలా ఇబ్బంది పెట్టాను నేను. కొన్ని కొన్ని మూమెంట్స్ తీసేమంటే తీను మీరు చేస్తారని చెప్పి పట్టుబట్టి నాతో ఇలా చేయించారు. మనోజ్ మాస్టర్ కి థ్యాంక్ యూ. నా ఈ కష్టం వెనకాల ఇంకో వ్యక్తి ఉన్నారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏవి నేను చేయనంటే చాలా పట్టుబట్టి నాకు అన్ని చెప్పి బుజ్జగించి ఈ స్టేజ్ వరకు నన్ను ఈరోజు ఇక్కడ తీసుకొచ్చారంటే దానికి కారణం మా ప్రేమ్ కుమార్ సార్. లెట్స్ వెల్కమ్ ప్రేమ్ కుమార్ గారు ఆన్ ద స్టేజ్ ప్లీజ్. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు దగ్గర మార్టేరు. నేను 30 ఇయర్స్ నుంచి చిరంజీవి గారు డూప్గా చేస్తున్నాను. మీ వాక్ చూడగానే తెలిసిపోయింది చిరంజీవి గారు వాక్ చేసినట్టు వెళ్ళారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ అంటే ఆ జిల్లాలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అవును సార్, కరెక్టా? అవును సార్. ఎస్ సార్. రైట్ రైట్, గుడ్, ఆల్ ది బెస్ట్. ఒక యాక్టర్ని ఇమిటేట్ చేస్తే మిమిక్రీ చాలా బాగా చేశారంటారు, కానీ ఒక రికార్డు మీద డాన్స్ చేసినటువంటి ఒక యాక్టర్ని ఇమిటేట్ చేస్తే అరే డాన్సర్రా అని ఈజీగా మాట్లాడతారు. ఈ విధంగా ఇక్కడ మీ అందరి మధ్య పొగడతలు అయితే బాగుంటాయి, ఆ స్టేజ్ మీద కూడా బాగుంటుంది రెస్పాన్స్ అంతా, కానీ స్టేజీ దిగిన తర్వాత సింపుల్గా సమాజంలో చిన్న చూపు ఏర్పడింది డాన్సర్స్ అంటే. అటువంటి చెడు పరిస్థితుల్లో ఉన్నటువంటి మా యొక్క సాదా సీదా డాన్సర్లకి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇలాగా మీ అందరి మనల్లో పొందడానికి కూడా మమ్మల్ని పబ్లిసిటీ చేసి మా హైప్ పెరగడానికి సహకరించిన ఈటీవీ సంస్థ వారికి మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఇలాగే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా ఈటీవీ ద్వారా ప్రేక్షకులందరికీ పరిచయమై మీరు ఇంకా ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని కోరుకుంటున్నాను సార్.